यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशवा कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते హిందూ సంస్కృతిలో అనగా భారతీయ సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే ప్రతి విద్యకి అధికారి నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. అదే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ అథాతో యోగం వ్యాఖ్యాస్యామ అథాతో కర్మ జిజ్ఞాస ఏదైనా అథ అత సరైన అధికారం లేకుండా విద్య పొందడానికి వీలు లేదయ్యా. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే యతీశ్వరుడు సన్యసించి ఉన్నా అతను గృహస్థకి చెప్పేటప్పుడు నీ గార్హస్థ్య ధర్మములు విడిచిపెట్టకుండా పాటించు. అంతేగాని మనం పెట్టే తిండి పెద్దలకి వెళ్తుందా, అందుకోసం తద్దినాలక్కర్లే, ఈ యాగాలు అవి చేసి కర్మలంపటాన్ని పెంచుకోకు అని అంటుంటారు. కానీ వాడికి మాత్రం సరైన సమయానికి ఎత్తికి భిక్ష పెట్టవలసింది గృహస్థే. అతనికి కృషి చేయకపోతే ఎలా వస్తుందని, కృషి చేయాలంటే ప్రపంచంతో సంబంధం ఉండాలిగా. ప్రపంచంతో సంబంధం ఉన్నగానే ధర్మం యొక్క ప్రస్తావన వస్తుంది. ఎంతవరకు ప్రకృతిలో తిరుగుతూ ఉంటామో, ప్రకృతితో ఉన్నాను అనుకుంటూ ఉంటామో, అంతవరకు ధర్మం తప్పనిసరిగా అవసరం. నీకు వైరాగ్యం కలిగి అంతర్ముఖత్వం వస్తే వైరాగ్యంతో చేయి. ఈ మాటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది. ఇదే నువ్వు యుద్ధం ఎందుకు చేయాలంటే ధర్మబద్ధమైంది కనుక, సకామంగా చేయాలంటే ధర్మబద్ధమైన కామం కనుక తప్పులేదు. లేదు నీకు వైరాగ్యం కలిగింది కనుక ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఈ కర్మ చేయి, ముక్తి పొందుతో. అందుకని కర్మని విడిచి పారిపోతే పలాయనం చేసేవంటారే కానీ నువ్వు పరమాత్మను పొందేవనో లేదా అవధూతమైపోయావు అనరు. ఇది తెలుసుకోవాలండి. కలిలో కలో వేదాంతిన సర్వే అనేటువంటిది, ప్రతివాడు నాలుగు వేదాంత వాక్యాలు చదివి శాస్త్రము చెప్పిన అధికారాలు పాటించకుండా శాస్త్రము చెప్పిన నియమాలను కూడా తన బుద్ధితో ఆ ఈ కాలంలో చల్లవండి అంటాడు. ఈ కాలంలో ఏవి చల్లవో, ఈ కాలంలో ఏవి చెల్లుతాయో కూడా శాస్త్రం చెప్పింది. మనం మార్చడానికి అవకాశం లేదు. అంత పకడ్బందీగా చెప్పేశాడండి శాస్త్రమేత. మనం లౌకికులమై అవతల వాడు మెప్పు ఎక్కడ కోల్పోతామో అనే ఉద్దేశంతో మనకు ధర్మం తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నావునా లేదా, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ దత్తులు వారు ఏం చెప్పారని వెళ్ళి చేసుకురా. అలాగ బహుకాలముల యొక్క సాధన మీద కార్తవీర్యార్జునుడితో అని చెప్పింది, అలా చేస్తూనే ధరిస్తావని చెప్పాడు. ఆయన అలాగే ధరించాడు. దీని ద్వారా ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క అర్హత ఉంటుందని తెలిసింది. ఇక్కడ ధర్మంలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సినవి కొన్ని, ఉపాసనలో మనకొని తెలుసుకోవాలి. ఈ రెండూ తెలుసుకుంటూ పరమార్థ దృష్టి ఉన్నదనుకోండి, ఈ రెండింటిని ఎంతవరకు అనేది తెలుసుకోవాలి. వీటిలో మునిగిపోవడము తప్పే, వదిలేయడము తప్పే, కనుక కర్మ లంపటత్వము తప్పే, కర్మ పరిత్యాగం కూడా తప్పే. కనుక నువ్వున్న ఆశ్రమానికి, నువ్వున్న వర్ణానికి, నువ్వున్న స్థితికి ఏది ధర్మమో దాన్ని పాటించు. ధర్మం అంటే సంపాదించుకోవడానికి చేసే పని పాటు కాదు. అది ఎంత కాదన్నా మనకి ఎంతున్నా ఇంకా దీనివల్ల సంపాదించాలని ఒక ఆశ మన చేత పనిచేస్తుంది. మరి భక్తి ధర్మం ఉన్నాయంటే నటనే. ఈ ఆశ వాటిని మించేసింది కనుక మనం వాటినే పట్టుకు వేలాడుతున్నాం. కనుక శాస్త్రవిహితమైన కర్మని ఆచరించడం అనేది చెప్పారే తప్ప మనం ఎంచుకున్నటువంటి వృత్తులు అవి కావు. వృత్తిని వర్తన జీవని అన్నట్లుగా బ్రతుకు తెరుపు కోసం ఏదో వృత్తి చేస్తాం, అది న్యాయబద్ధంగా చేయడం ధర్మమే. కానీ అదొక్కటే స్వధర్మం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ శాస్త్రము విధించినటువంటి దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞాదులని ఈశ్వర ప్రీతిగా ఆచరించడమే స్వధర్మం. ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది మాత్రం ఆచరించి తీరవలసినదే. ఇది విశేషించి మనకి దత్త చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక్కొక్క విద్యకి కూడా అర్హత ఉంటుంది. కానీ విద్య ఉంది చెప్పేవాడు నేనున్నాను కనుక అడిగిన ప్రతివాడికి చెప్పేస్తాను అనకూడదు. అలాంటి ఔదార్యం పనికిరాదండి. కానీ హృదయ వైశాల్యం అంటారు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు, అది మహాప్రమాదం. కనుక విద్య గొప్పది కదా అని అందరికీ చెప్పేయకూడదు, అర్హతలు చూడాలి. ఏమో అందరినీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చివచ్చుగా, మరి ఎందుకండి ఎంసెట్లు చెప్పండి. ఒకదాన్ని ఒక విద్య నేర్చుకోవడానికి భౌతిక విద్యకే ఒక అర్హతను చూస్తున్నారే, పారమార్థిక విద్యకి అంత కావాలండి. కొందరు కుతూహలంతో విద్య నేర్చుకోవాలని వస్తారు, గురువు అలాంటి వాళ్ళని ఏడిపిస్తాడండి. వీడిది కుతూహలమా శ్రద్ధ పరీక్షిస్తాడు. వాడి గురువు మీద కోపం వచ్చి విసిగించి వెళ్ళిపోతారు కొంతమంది. నిజంగా కావలసిన వాళ్ళు ఆయన పట్టుకుంటారు. దత్త చరిత్రలో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా నిజంగా తపన కలిగి నేను తరించాలనే వేదన కలిగి దానిలో చిత్తశుద్ధి ఉంటే మోక్షం గొప్పది కనుక కావాలనుకుంటున్నామే కానీ మోక్షం కావాలనే నిజమైన తపన ఎంతమందికి ఉంది? ఈ ప్రశ్న వేసుకోవాలండి. నిజంగా నా ప్రశ్నలో నిజాయితీ ఉందా? నా ప్రశ్నలో చిత్తశుద్ధి ఉందా? కానీ ఏ విద్యకైనా అది కావాలనే అర్హత
తపన వల్ల ఏర్పడుతుంది. కావాలనే శ్రద్ధే నిజమైన అర్హతనిస్తుంది. ఇక్కడ ఇది చాలా ప్రధానం. అందుకే తన వంతుగా తనకు గొప్ప ఆలోచన వచ్చిందని చెప్పేశాడు. ఏమని, యుద్ధం చేయడం కంటే భిక్షం ఎత్తుకోవడం చాలా బాగుంది కదా, రుధిరాభిలాన్నమైనటువంటి అన్నం కూడవడం కంటే భిక్షాసనం చాలా మంచిది కదా కృష్ణ అని అన్నాడు. అప్పటి వరకు తన స్వతంత్రం చూపించాడు, తన బుద్ధి గొప్పతనం చూపించాడు. ఇదేదో గొప్ప ఐడియా నాకు వచ్చింది, ఇంక నీకు రాలేదు కదా. అందుకే కృష్ణుడు కూడా భలే చెప్పేవయ్యా, పది పది వెనక్కి వెళ్ళిపోదా నాకు తోచలేదు అంటాడేమో అనుకున్నాడు. ఆయన చరిచినట్టు ఒక మాట అన్నాడు, ప్రజ్ఞావాదాంశ భాష చేయి. ఏమిటో ఈ మాట, క్లభ్యం అస్మగమపార్థ. ఎంత గట్టిగా తిట్టాడండి ఇక్కడ. అప్పుడు ఆయన ఏమన్నాడు, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఆ మాట వస్తే గానీ గీత బోధ లేదు చూశాడు ఇక్కడ. తన అహంతో ప్రశ్నించినప్పుడు చీవాట్లు పడ్డాయి. అహాన్ని వదిలి శిష్యస్తేహం ప్రపన్నం మాం పాహి అని ప్రపన్నుడై గురు శరణాగతి పొందగానే అప్పుడు అశోచ్యానన్ వసోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. ఏడవకు రాయన అన్నాడండి మహానుభావుడు. అంతవరకు నపుంసకుల్లో మాట్లాడు కానీ తిట్టినవాడు, శిష్యస్నేహం అంటే ఏడవకు నాయన, నీ ఏడుపు పోగొట్టడానికే నేను వచ్చాను అన్నాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే మరేంటో కాదండి, ఏడుపు పోగొట్టడం. అది చెప్తారంటే ఏడ్చేవాడు కొంతమంది ఉన్నారు, కానీ ఏడుపు పోయే దానివల్లనే, మరొక దానివల్ల పోదు అది తెలిసే వరకు ఏడుపు ఉంటూనే ఉంటుంది. కొంతకాలం ఉండనియండి అనుకుంటూ ఉంటాం కనుక లౌకిక విషయాలు అడుగుతుంటాం మనం. అది ఒక్కటే ముక్తికి మార్గం, అదొక్కటే ఆనంద మార్గం. కనుక తరించే యోగం ఉన్నవాడికి తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. అందు గురువులందరికీ వేదాంతజ్ఞానం ఎందుకు చెప్పారో తెలిసింది కదా, అర్హతలు చూడాలి. కానీ వేదాంతం చెప్పడం వృత్తిగా కొనుగిన వాళ్ళు అందరికీ చెప్పచ్చు, అది వాళ్ళకి ప్రయోజనం లేదు. వీడికి వృత్తే కనుక వీడికి ప్రయోజనం లేదు. చెప్పింది వేదాంత విద్య కనుక పుణ్యం వచ్చి తర్వాత జన్మలు లేదా దేనికైనా పనికొస్తుంది తప్ప, వాచా వేదాంతాలు ఏమిటండి, అనుష్ఠాన వేదాంతం తీసుకురావాలంటే ఎన్ని అర్హతలు చూడాలి. కనుక మోక్షం గొప్పదని ఎగబడిపోవడం కాదు, అర్హతలు ఉండాలి. అర్జునుడు అంతటి వాడే, శిష్యస్నేహం సాధిమాం తాం ప్రపన్నం. అందుకే ఇదిగో ఇలా అడిగితే నేను ఏడుపోకూడదానన్నాడు. ఇక్కడ ముందు ఏడవకరైనా ఏడవకూడదు ఏడవకూడదు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి, మన హిందూ సంస్కృతిలో ఏడవకు రాని చెప్తుంది, అది గొప్ప విషయం. ఏడుపు వదిలే ఏడుపు పోగొట్టే విద్య నేను చెప్తానన్నాడు. అది అశోచ్యానన్ అశోచస్వం అనే మొదటి మాట అయితే మాసుచహ అనే చివరి మాట. అంటే ఏడవద్దు అని ప్రారంభించాడు, ఏడవద్దని పూర్తి చేశాడు. ఏడవద్దు ఏడవద్దు అనే రెండు మాటల మధ్య భగవద్గీత అంతా ఉంది. ఇక్కడ ఏడుపు పోగొట్టడానికి పుట్టిన ఆనంద విద్య బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య ఆత్మ విద్య. మాటలు వింటే పులకించే లక్షణం నీకు వచ్చింది అంటే ముక్తి పొందే రోజులు దగ్గరకు వచ్చాయి అర్థం. ఇక్కడ వేదాంతం మీద రుచి కలిగిందంటే ముక్తికి అర్హత దగ్గరికి వస్తోంది అని అర్థం. ఇక్కడ అదే మాటలు ఎంత బాగుంటాయండి, ఇక్కడ అది ఆనంద విద్య, అది బ్రహ్మ విద్య, అది వేదాంత విద్య, అంత గొప్పది విద్య. విద్యలలో అది ఉత్కృష్ట విద్య. స్వామి చెప్పుడు విభూతి యోగంలో అధ్యాత్మ విద్య విద్య అన్నామని ఇక్కడ. కానీ మిగిలిన విద్యలు తక్కువ, అధ్యాత్మ విద్యకు చేర్చడానికి పనికొచ్చే క్రమశ చేర్చేటువంటి వేద ప్రతిపాద్యమైన సర్వ విద్యలు ఉత్కృష్టములే. దీన్ని బట్టి ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలనేది కార్తవీర్యార్జున దత్తాత్రేయ సంవాదంలో సాధకుడు తెలుసుకోవాల్సిన అంశం ఇది. అదేవిధంగా నిజంగా పరమాత్మ కావాలని తపన కలిగితే చేసే పనేమిటయ్యా అంటే ప్రపంచాన్ని వదులుతాం. ఇది చాలా ప్రధానమైనది. అయితే ఇంకా భౌతిక స్పృహ బాధ్యతలు ఉన్నప్పుడు ఎంత మేరకు అంతో ఉంచుకుంటూ అంటీ అంటకుండా ఉంటూ నేను చేస్తున్న పని ధర్మబద్ధం ఎంతో అంతవరకే పాటిస్తూ ఉన్నవాడు ప్రశాంతంగా ఉండగలండి. అది కాకుండా ధర్మానికి దాటిపోతాం. ఎందుకంటే ఈ పిల్లల్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడం వరకు తండ్రిగా నీ ధర్మం, కానీ వాడి పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వీటి కోసం దిగులు పడిపోతూ ఉంటారు. అది అయిపోతే ఇంకంతా వేదాంతమేనండి, అది అవ్వదు నీకు ఇది రాదు తెలుసుకో. ఇక్కడ దానికి అంతూ పంతు ఉందా, నువ్వు దిగులు పడ్డానికి కారణాలు వెతకాలే కానీ చివరి ఊపిరి వరకు ఉంటూనే ఉంటాయి. అందుకే తరంగాలు తగ్గేకి స్నానం చేద్దామని సముద్రం ముందు కూర్చుంటే తగ్గవు, నీ స్నానం జరగదు. కనుక ఈ సాంసారికమైన లంపటాలన్నీ తీరిపోయాక ఇంకా వేదాంతమేనంటే లంపటం లేదు, తగిలించుకున్నావు తెలుసుకో. ఇక్కడ లంపటం భ్రమకల్పితం, అది లేదు యథార్థంగా. లేని లంపటం నువ్వు కల్పించుకుని దానికోసం రాగద్వేషాలు వదలకుండా తాపత్రయపడుతూ తీరిక దొరికినప్పుడు నాలుగు మంచి మాటలు విన్నంత మాత్రాన మోక్షం గ్యారంటీ అనుకుంటే అది నిన్ను నువ్వు వంచుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం ఏముందయ్యా. ఇక్కడ అది ఎంత శుద్ధమైన తపన ఉండాలి, ఇది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ అలాంటి శుద్ధ తపనతో కూర్చుంటే గురువు దొరకకపోతే ఆ ఏడుపు ఏడిస్తే భగవంతుడి కోసం ఆయన గురువును పంపిస్తారండి. సత్సంగం తనంత తాను నీ వద్దకు వస్తుంది. కానీ సత్సంగం గురించి ఎన్ని గొప్పగా చెప్పారు మహానుభావుడు, నారదుల వారు కూడా అదే చెప్తారు.
సత్సంగం దొరకడం మహాకష్టం. అందుకే మంచి గురువు దొరకడం కంటే దుర్లభమైన వస్తువు మరొకటి లేదుట. అందుకే భగవత్పాదు వారు చెప్తున్నారు, దుర్లభం త్రయమేవేత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈ మాట అంత తేలిగ్గా తీసుకోకూడదండి. మూడు దొరకడం మహాకష్టం. ముందు మనుష్యత్వం, ఒక దుర్లభమైన సబ్జెక్టులో పాస్ అయిపోయాం, వచ్చేసింది మనుష్యత్వం. రెండవది చూడాలి ముముక్షుత్వం. ఇది నిజానికి సామాన్యమైన లక్షణం కాదు. మోక్షం కావాలని తీవ్రేచ్ఛ, తీవ్రేచ్ఛ అనే మాటలో తీవ్ర అనే శబ్దాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒంటికి 70 ఏళ్ళు వచ్చినా రేపో పని ఎల్లుండో పని ఏంటి సంపాదనలు, జ్ఞానానిక పక్కన పెట్టి వీడికి ఎప్పటికొస్తుందండి. తీవ్రమైన ఇచ్చ ఉండాలి, అది కావాల్సింది. ఇక్కడ తీరిక సరిపోదు, తీవ్రమైన ఇచ్చ కావాలి. ఇక్కడ అర్హత అది, ఆ తీవ్ర ఇచ్చ ఉండాలి. దాని పేరు ముముక్షుత్వం. రెండయ్యే కదా, అది వచ్చిన తర్వాతే మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క ప్రాప్తి వాళ్ళు దొరకాలి ఇక్కడ. అది ఈ మూడు దొరికాయో, మన నాలుగోది అక్కడ ఆపేశారు భగవత్పాదు వారు. మహాపురుష సంశ్రయ లభించింది ఎప్పుడో అనుకున్నది లభించి తీరుతుంది. అందుకే ఇదే మాటను అందంగా మరొకలా చెప్పారు నారదులు వారు. మహత్సంగస్తు ఏమిటయ్యా అంటే దుర్లభ అగమ్య అమోఘ అన్నాడు. మూడు పదాలు చెప్పాడు. సూత్రము నుండి మామూలుగా వినోదించాల్సినవి కాదు, మననం చేయాల్సింది. ఎవడు మననం చేస్తాడు? కావాలనుకున్నవాడు. అక్కర్లేదు అనుకున్న వారిని మొదటి వరుసల్లో కూర్చోబెట్టిన విసుగుతో అటు ఇటు చూస్తాడు. కావాలనుకున్న వాడికి జ్ఞానం ఇవ్వాలండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆకలి లేని వాడికి అన్నం పెడితే అన్నం తాడుకుంటాడు. ఆకలే అన్నానికి అర్హత, అంతే కదండి ఇక్కడ. అదేవిధంగా అది కావాలనే తపనయే జ్ఞానానికి అర్హత. ఇది చాలా ప్రధానము. కావాలన్న తపన 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 ఈ మాట ఎంత నొక్కి చెప్తున్నాడు చూడండి. అది నీకు నిజంగా ఉంటే నువ్వేం చేయాలంటే తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం రెండు మాలు చెప్తున్నాడు. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం, దానినే సాధించే ప్రయత్నం చేయి. దాన్నే సాధించే దేన్ని? మహత్సంగం. మహత్సంగం అన్న సత్సంగం అన్న ఒకటే. సత్పురుషులు మహాపురుషులు వారితో సాంగత్యాన్ని సాధించు. ఎలాగా అంటే అది కష్టమే అనుకో, దుర్లభ. మహాత్ములు ఎవరండి అని రోడ్డు మధ్యలో నిలబడి మీరు అడగండి, 100 మంది రాకపోతే ఒట్టు. ఏది మూడు రోడ్లు ఉన్న ఊళ్ళో కూడా అంతమంది నేనే 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 అనేవాడు బయలుదేరిపోతుంటారు. కానీ మహాపురుషుడు దొరకడం సామాన్యమైన అంశం కాదు. ఒకవేళ దొరకడం కష్టం కనుక దుర్లభ, ఒకవేళ దొరికినా పోల్చడం కష్టం. ఎందుకంటే నీకు కొన్ని పడికట్లు ఉండిపోతాయి. మహాపురుషుడు అంటే ఈ యూనిఫారంలో ఉంటాడు, ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటాడు అంటూ నీకు కొన్ని అంచనాలు ఉంటాయి. అరే నీ అంచనాలతోనే సత్యాన్ని తెలుసుకోవాలనుకోవడం మొదటి తప్పు. కానీ నిజంగా మహాపురుషుడితో పోల్చలేవు నువ్వు. అగమ్య అన్నాడు ఇక్కడ, దుర్లభ అగమ్య, పోల్చడం కష్టం. ఒకవేళ పోల్చి పొందగలిగేవా? అమోఘ అన్నాడు. అద్భుతమైన మాట. అందుకే దొరకడం కష్టం, దొరికితే పోల్చడం కష్టం. పోల్చి పట్టుకున్నావా ఇంక నువ్వు కష్టాల్లో ఉండవయ్యా అన్నాడు ఇక్కడ. కష్టం ఎంతవరకు అంటే సత్పురుషుడు దొరికే వరకే. ఆ తర్వాత మరో మాట లేదు. వాడు నిన్ను పడిపోనివ్వడు, వాడు నిన్ను చెడనివ్వడు, పట్టుకుంటాడు అంతే, తడింపజేస్తాడు ఇక్కడ. అందుకే దుర్లభం త్రయమయ్యే తద్దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశములు చెప్పాడు. అలా పట్టుకుంటే దొరుకుతారా అంటే ఈ మూడింటికి ఉదాహరణ మరొకటి. అదే భాగవత సుధ, మరొకటి కాదు. ఒక మహానుభావుడు, ఆయనకి 7 రోజుల్లో చావుందని తెలిసిపోయింది. 7 రోజుల్లో చావుందని తెలిసిన వెంటనే ప్రతిశాప సమర్థుడై కూడా పనిచేయలేదు. 7 రోజుల్లో మరణిస్తాడని శపించిన వాడిని తిరిగి శపించగలడు ఆయన, కానీ పని చేయలేదు. ఎందుకంటే ఆ శాపం రావడానికి కారణమైన ఒక దోషం చేశాను చాలు, ఇంకా మరొక శాపం చేసి మరొక పాపం మూట కట్టుకోవడం తప్ప ఏమున్నది. ఎందుకంటే అప్పటికే ఆయన ఒక తపస్వి అని దీన్ని బట్టి తెలుస్తుంది. తపస్సాధన లేనివాడు శపించను లేడు, అనుగ్రహించను లేడు. నిగ్రహానుగ్రహ సంపన్నుడు పరీక్షణ మహారాజు అయినప్పటికీ కూడా అందులోంచి ఒక సందేశాన్ని తీసుకున్నాడు. ఆ సందేశాన్ని అర్థం చేసుకోవాలండి. ఆ కథ లోతుకు వెళ్ళాలి. ఇవాళ నేను పాము కాటు నుంచి తప్పించుకుని ఉపాయం ఏదైనా చేయొచ్చు, ఇవాళ నేను సర్పం కాటు నుంచి తప్పించుకోవచ్చు, కానీ కాలసర్పం కాటు నుంచి తప్పించుకోగలనా? ఇవాళ పాము నుంచి శరీరాన్ని కాపాడుకుంటాను, అసలు మృత్యు సర్పం యొక్క కాటు లేకుండా శరీరాన్ని కాపాడుకోగలనా? ఎప్పటికప్పుడు తప్పదు. ఎప్పటికొక్కడు తప్పనిది నాకు డేట్ తెలిసిందంతే, అంతే తప్ప తప్పని మృత్యువు ఎప్పుడనేది నాకు తెలిసిందంతే. అది గొప్ప విషయం. అంటే అనివార్యం అనే అంశం నాకు తెలిసింది. తెలిసిన వాడు జాగ్రత్త పడాలిగా. కానీ జీవితంలో ప్రతి క్షణం నిత్యం
సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఎప్పుడో ఇంకా ఉందిలేండి అనుకో, దీనికి తెలియదు, పక్కనే ఉండొచ్చు అది. కనుక క్షణం వ్యర్థం చేయకుండా సాధన చేయాలి, క్షణం వ్యర్థం చేసుకుండా. దీన్ని బట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ లేదు వేదాంత మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో తెలుసుకోండి. ఇక్కడ అప్పుడు మాత్రం రిటైర్మెంట్ ఎక్కడ, లేనిపోని పనులన్నీ పూసుకుని మరీ తిరుగుతుంటాం. లోకాన్ని వదలలేనంత వరకు లోకేశ్వరుడు దొరకడు, తెలుసుకోండి. ఇక్కడ ఇది మాత్రం కటువైన సత్యం, ఇది ఇది ఒప్పుకోవలసిన సత్యమే, కటువైన సత్యం. అందుకే చాలా ప్రధానమైనటువంటి అంశం, ఎంత లోకం తగ్గితే లోకేశ్వరుడు అంత దగ్గరికి వస్తాడు. వైరాగ్యం దాని పేరే, ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ అంతే కదండి, ఈ గదిలోకి రావాలంటే గదిలోకి నడవాలి, నువ్వు వీధిలోకి నడుస్తూ గదిలోకి రావాలంటే రాదు. కానీ బహిర్ముఖత్వం ఉన్నంతకాలం పరతత్వం దొరకదు. అంతర్ముఖత్వం కోసం ప్రయత్నించాలి, ప్రయత్నించాలి. సామాన్యమండి ఇక్కడ ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో, ఓటుకుండలో నీరులా ఆయువు అయిపోతుంది. కానీ ఎంత ధీమాగా కూర్చున్నావయ్యా నువ్వు. అరే రెండో బాలకురాలు పిలిచాడు మహానుభావుడు. అందుకే బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరు రువుపై కూడుట కంటిరే అని అక్కడ మొదలెట్టాడు. చిన్నపిల్లాడు చిన్నపిల్లలు పట్టుకుని మృత్యువు దగ్గరుంది అన్నట్టు. ఏదో 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళ మాట అనుకున్నారంటే పర్వాలేదు. అరే రే 5 ఏళ్ళ పిల్లాడు కూర్చోబెట్టి మృత్యువు దగ్గరుందని చెప్తున్నాడు. ఎంత ఎరుకున్నది అని మృత్యుంజయ ధ్యానం చేయట్లేదు. మృతాన్ని ధ్యానించకూడదు, అమృతాన్ని ధ్యానించాలి. కానీ మృత లక్షణమైన శరీరం పోయే లోపలే అమృతాన్ని పొందడానికి ప్రయత్నించాలయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఆ ప్రయత్నం, బాల్యం నుంచి సమయం వ్యర్థం చేయకు. నాకు వేదాంత జ్ఞానం రాదు, పోనీ పరమేశ్వర కీర్తన చేయని ధ్యానించు, పెద్దలు చెప్పినటువంటి స్తుతులు చదువుకో, క్షణం వ్యర్థం చేయకు. అది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగా సమయం యొక్క యోగ్యత తెలియాలి. అది 7 రోజులు వెళ్ళిపోతున్నాను. మహాత్ములు యుగయుగాలు సాధన చేసినా పొందనటువంటి పరమాత్మ క్షణస్య ధార అని కఠోపనిషత్తు మొదలైనటువంటి అతి క్లిష్టమైనదయ్యా ఆధ్యాత్మిక సాధన చెప్తూ ఉంటే, రాజ్యపాలన చేస్తూ దానిలో ఒక భాగంగా ధర్మంలో భాగంగా తత్వచింతన చేస్తూ ఈశ్వరోపాసన చేస్తున్న నేను పరమాత్మను పొందడానికి 7 రోజులు సరిపోతాయా అనుకున్నాడు. ఇక్కడ నేను తదేక చింతనతో చేయలేదు, రాజధర్మం చేస్తున్నాడు, దానిలో భాగం. కనుక మొట్టమొదట ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధన నిత్య జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఎప్పటికో అప్పుడు మనస్సుతో నిన్ను నువ్వు నివృత్తం చేసుకుని ఇది వరకు ఒక పనిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధన అదే పనిగా మారాలి. ఇది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. కనుక మహానుభావుడైనటువంటి పరీక్షిణ్ మహారాజు ఇది పరమార్థం కాదని తెలుసు, భౌతికమైనవి, 7 రోజులు వెళ్ళిపోతున్నాను, వెంటనే కర్తవ్యంగా జనమేజయునికి రాజ్యాన్ని అప్పగించి తాను కేవలం పరమాత్మకు అభిముఖంగా వెళ్ళి తనంత తాను పొందగలను అనే ధీమా లేదు. పొందాలనుకున్న మహానుభావుడికి తనంత తాను పొందేస్తాను అనుకోడు. నిజానికి ఆత్మతత్వం తనంత తానే పొందాలి, కానీ తనంత తాను పొందేటట్టు చేయడానికి గురువు ఉండాలి. అందుకే గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు అన్నారు త్యాగయ్య. నగిసిద్ధ్యంతి కార్యాణి సర్వేషాం సద్గురు వినా, అమ్మవారే చెప్పారు ఆ మాటని. ఆవిడే నారదును ఆశ్రయించి ఆయన ఇచ్చిన మంత్రాలను ఉపదేశం పొంది తపస్సు చేసి శివుణ్ణి చేపట్టింది. తద్వారా మనకేం చెప్పింది, గురువును ఆశ్రయించండి, ఆయన చెప్పిన ప్రకారంగా తపస్సును ఆచరించండి, అప్పుడు భగవంతుడు దొరుకుతాడు. మొత్తం శివపార్వతీ కళ్యాణంలో కథాపరమైనటువంటి సమ్మోహనమే, లీలా వైభవమే కాకుండా పార్వతం ఇచ్చిన సందేశం అది. అదే సందేశాన్ని పరీక్షిణ్ మహారాజు కూడా గురువు కోసం చూస్తున్నాడు. అంతమంది ఉన్నారండి మహానుభావులు, నారదాదులు ఉన్నారు, 7 రోజుల్లో ముక్తి పొందగలనా అన్నాడు. ఇది పొందవలసిన వస్తువు అంత గొప్పది, తన సాధన తాను ఎంత, ఇది చాలా అవసరం. తన అల్పత్వాన్ని గుర్తించనంత వరకు ఆధిక్యాన్ని అందుకోలేడు మానవుడు. ఇది చాలా ప్రధానమైన అంశం అండి. అంతేగాని నేముందండి పొందడానికి, ఆత్మే నేను కదా అని కబురు చెప్పినంత తేలిక కాదండి. అహం బ్రహ్మాస్మి పలికినంత తేలిగ్గా, ఎందుకు నోరేగా అహం బ్రహ్మాస్మి మొత్తం 5 వాక్యాలు పలికేద్దాం అన్నంత తేలిక కాదు. అది ఎంత ఉండాలి దానికి. అందుక మహానుభావుడు అంతమంది మహర్షుల ముందు కూర్చున్నాడు. అంతేగాని పరతత్వ చింతన జరిగిన తర్వాత మంత్రులతో సామంతులతో కూర్చోలేదు ఆయన, మహర్షులతో కూర్చున్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మహర్షులు. భాగీరథి తీరం తూర్పు దిక్కుగా దర్భలు పరుచుకుని కూర్చుని ఉన్నాడు సంసిద్ధుడై. నన్ను తరింపు చేసేది ఎవరన్నాడు, అప్పుడు వచ్చారండి ఒక మహాపురుషుడు. అది దుర్లభం, అది దొరికింది. తర్వాత అగమ్యం తీరిపోయింది, ఎందుకంటే ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఆ కథ, ఒక్క కథని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది జరిగిందా లేదా, భారతంలో మరొకటి ఉంది కదా, ఈ చర్చలన్నీ పండితులు కుదిద్దాం. కానీ తరించాలనే తపన కలిగిన వాళ్ళకి మాత్రం ఇందులో గొప్ప సందేశం ఉందండి. ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ. అక్కడ అనేక మంది ఒక యువకుడిగా వస్తూ ప్రపంచాన్ని మర్చిపోయిస్తున్నటువంటి ఒక మహానుభావుణ్ణి
మహా తేజస్వరూపిణి రాళ్లతో కొడుతున్నారు. ఆయన వాళ్ళ మీద కోపంగా కూడా చూడట్లేదు. చిద్విలాసమైనటువంటి ఆ మందహాసం, ఆ బ్రహ్మానందానుభూత మందహాసంతో వస్తున్నాడు మహాయోగి. అంతమంది రాళ్లతో కొడుతుంటే ఈయన వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టి ఆయన పాదాల మీద పడ్డాడు. ఇక్కడే చూపిస్తున్నాడు రెండు విషయములు. అక్కడ బాలులు అంటే ఎదగనటువంటి వాళ్ళు మహాపురుషుని గుర్తించలేదు. దుర్లభమైన మహాపురుషుడు ఉన్నా వాళ్ళకు ఆయన అగమ్యుడు. కానీ మహానుభావుడు వెంటనే వాళ్ళందరినీ పక్కకు తోసి మహానుభావుని పాదాల మీద పడ్డాడు. అంటే నేను గమ్యుడైపోయాడు కదా, ఈరుగు దొరికాడు చూడండి ఇక్కడ. కనుక తరించాలని తపన కలిగినటువంటి వాడికి గురువు లభించడమే కాదు, లభించిన సద్గురువుని పోల్చుకోగలడు. అది రెండవది ప్రధానమైన అంశం, ఆ ప్రధాన ఘట్టం. ఎందుకంటే భాగవతంలో మొదటి స్కంధంలో వచ్చే భాగాన్ని గురువు ప్రసదనం అని చక్కగా శీర్షికతో మనం ఆలోచిస్తే శిష్యుడికి ఉండవలసిన అర్హత, గురువు ఎలా లభిస్తాడు, ఇవన్నీ మనకు చెప్పబడుతున్నాయి. అప్పుడు సుఖయోగీంద్రుడు ఆయన పట్ల ప్రసన్నుడై కూర్చున్నాడు. అరే ఎక్కడైనా సరే గోదోహన కాలమును మించి నిలవనటువంటి ఒక అవధూత 7 రోజుల పాటు మఠం వేసుకుని చెప్పాడు అంటే ఎలా సాధ్యమండి అంటే అదే పరీక్షిత యొక్క అదృష్టం నాయన అన్నాడు. ఇక్కడ భాగ్యం అండి. ఇక్కడ అటువంటి గురువు దొరకడం, అటువంటి బోధ దొరకడం అనేటువంటిది భాగ్యం. పైగా నేను ఎలా తరిస్తానయ్యా 7 రోజుల్లో అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటే 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా అన్నాడు. మొట్టమొదటి మాట అది ఇక్కడ. మహాభైష్ట, భయపడకు. ఎంత అందమైన మాట అండి, గురువు మొట్టమొదటి చెప్పవలసింది భయం. వచ్చావా, చాలా కష్టంలే ఆ మార్గం అని చెప్పడం కాదు, వాడు అసదులేస్తాడు. ఏం పర్వాలేదు, సులభం అంటే అతి తేలిగ్గా తీసేసుకుంటాడు. ఇదో మహా ప్రమాదం, ఏది చెప్పినా ప్రమాదమేనండి ఇక్కడ. అదిగా చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇక్కడ. అతి సులభమని చెప్పాలి, సులభం కదా అని సాధన లేకుండా దొరుకుతుంది అనుకోవద్దయ్యా అని మళ్ళీ చెప్పాలి. మా భైష్ట విద్వాన్, నువ్వేం భయపడకు, తవ నాస్త్యపాయ, నీకే అపాయం లేదు. సంసార సింధోస్తరణేస్త్యుపాయ, భగవత్పాద వారి రచన, గురువు శిష్యుడితో చెప్తున్నట్ట, శరణువేడిని శిష్యుడితో. అది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడైన అటువంటి అర్హుడైన శిష్యుడితో మా భైష్ట విద్వన్. నువ్వు విద్వాన్ అని ముందే చెప్పాడు చూడండి. విద్వాంసుడు ఎందుకు గురువు దగ్గర ఎందుకు రావాలి అంటే నిత్యమేదో అనిత్యమేదో వివేకం కలిగి శాస్త్రాదుల ద్వారానో మరొక ద్వారానో వైరాగ్యం కలిగి ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము మొదలయ్యేటువంటి అధికార సంపత్తి పొందినవాడే, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడైన వాడికే విద్వాన్ అన్నాడు. అందుకే విద్వాన్ నాస్తి అపాయ, నీకు అపాయం లేదయ్యా, సంసార సముద్రం నుంచి దాటడానికి ఉపాయం ఉంది. బోధ తర్వాత, ఈ మాట ముందు, దీన్ని బట్టి తెలుసుకోండి. నేను చెప్పబోయే విద్య తప్పకుండా ముక్తినిస్తుంది, అది హామీ అండి. హామీ ఇవ్వని గురువు జ్ఞానం ఏం చెప్తారండి ఇక్కడ. అందుకే గురువు లక్షణం ఇక్కడే మనకు తెలిసిపోతుంది. సుఖయోగులు ఏం చెప్పారు, సులభంగా తరించగలవయ్యా అన్నారు. ఏదో నోటి మాటకే కాకుండా ఒక 2 ముహూర్త కాలాల్లోనే తరించిపోయిన ఖట్వాంగుడు కథని చెప్తాడు ఆయన ఇక్కడ. అంటే ఒకనొక సాక్షిగా ఉన్నటువంటి ఒక ఉదాహరణప్రాయమైన కథను కూడా చూపించాడు. దాన్ని బట్టి ముందు ధైర్యం ఇచ్చాడు, తర్వాత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక్కడ ధైర్యం లేకపోతే జ్ఞానం నిలుస్తుందండి ఇక్కడ. అది గురువు అంటే ఎలా లభిస్తాడు, ఎలా పోల్చుకుంటాం. దీన్ని బట్టి ఈశ్వరుడే కావాలని మఠం వేసుకుంటే గురువు వచ్చాడు, అది ఈ కథలో ఉన్నది కాదు. కనుక నా పరమాత్మ కావాలని నిజమైన తపన నీకుంటే, అది రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, భగవంతుడు కావాలని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. యా కబుర్లు చెప్పేవారు, భజనలు చెప్పేవారు, స్తోత్రాలు చేసేవాళ్ళు. కానీ ఆయనే కావాలనుకునేవాడు కోటికి ఒకడు కూడా దొరకడు. అలాంటి వాడు దొరికితే మాత్రం ఆ శిష్యుడే గొప్పవాడు. అలాంటి వాడికి తగిన గురువును భగవంతుడు తప్పకుండా పంపిస్తాడు. కనుక దైవం మానుష రూపేణ అనే మాటకి ఇది సరి అయిన అర్థంగా మనం భావన చేయాలి. ఇది గురువు పొందడం ఈ విధానాల ద్వారా మనకు తెలుస్తున్నది. అది ఉపనిషన్ మాత కూడా అంటే తత్వశాస్త్రాన్ని బోధించిన వేదాంతం కూడా గురువు అనుగ్రహం లేకపోతే విద్య రాదు అని చెప్తున్నది. అందుకే శాస్త్రాధ్యయనం వల్ల కానీ ఇంకా నీ అనుభవాల వల్లే కానీ కాదు, ముందు గురువే, గురువు ద్వారానే శాస్త్రాదుల యొక్క పరమార్థం కూడా లభిస్తుంది. గురువు లేనిది ఏ ఒక్కరికి లేదు. అందుకే ప్రహ్లాదుని అడిగారు, ఈ సంప్రదాయం మనకు చెప్పడం కోసమే భాగవతం అడుగడుగున ప్రయత్నిస్తుందండి. పిల్లలు అడిగారు, అరే నాకు తెలిసి మీ ఇంట్లో ఈ విష్ణు కథలు ఎక్కడ వినబడవు, ఇంట వంట వంట లేదు అంటారే, అలాగే మీ ఇంట్లో కూడా ఇంట లేదు వంట లేదు వంట లేదు, అసురుల ఇంట్లో హరికథలు ఏమిటి, నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. ఏదో గురువు లేనిది రాదు కదా అది చెప్పడం. అక్కడ నా గురువు వల్ల వచ్చింది, మా గురువు నారదుల వారు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు. ఎవడు చూడొచ్చాడండి, విన్న ఆయన చాలదు, ఎవడో చూడాలా. ఇక్కడ తెలుసుకోవాల్సింది
అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తాను విద్య విన్నాడు, కానీ ఎదిగిన గురువుని మర్చిపోలేదు. అది చాలా గొప్ప విషయం. అందుకే నీకు ఎవరిచ్చారయ్యా అంటే ఠపీమని గురువుని చెప్పాడు చూశాను ఇక్కడ. కానీ ఆయన తనదైన అహంకారాన్ని ప్రకటించలేదు, గురువుకి అప్పచెప్పారని చాలా గొప్ప విషయం.